హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సినీ వ్యూ విత్ ఎస్ టీమ్. తనకి ద మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన కల్కి నుంచి అమితాబ్ బచ్చన్ గారి రోల్ అశ్వత్థామ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇది చెప్తానికి కాదు మావా, తనకి గ్లిమ్స్ చూసాక బాగుందా లేదా, మూవీ హైప్ కి రీచ్ అయిందా లేదా అనే దానికోసం ఈ వీడియో మావా. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న హెల్ప్ మావా. అంటే అది అవును మావా, గ్లిమ్స్ చూసాక నాగ్యం మావనైతే అప్రిషియేట్ చెయ్యాలి. ఎందుకంటే ఆయన హిస్టరీని ఎంతలా వాడుకున్నారంటే ఈ గ్లిమ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అలాగే అమితాబ్ బచ్చన్ గారిని యంగ్ లుక్ లో చూపించారు కదా, లుక్ కూడా మామూలుగా లేదు. అసలు ఓల్డ్ గా ఉన్న వ్యక్తిని టెక్నాలజీ యూజ్ చేసి ఎంత యంగ్ గా చూపించడం చాలా గ్రేట్ సార్. ఆ యంగ్ లుక్ కూడా చూస్తే ఎక్కడ ఏ మాత్రం చిన్న మిస్టేక్ కూడా లేదు, అంత బాగా చూపించారు. అమితాబ్ బచ్చన్ గారిని ఈ రకంగా చూపిస్తే ఇంకా కమల్ హాసన్ గారిని, అలాగే మెయిన్ లీడ్ అయిన ప్రభాసనని ఇంకెలా చూపిస్తారో మీ ఇమాజినేషన్ గా వదిలేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిమ్స్ వీడియో అలా ఉంటదని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గ్లిమ్స్ వీడియోనే ఇలా ఉంటే ఇంకా మూవీ వేరే లెవెల్ లో ఉంటదని అయితే అర్థమైపోతుంది. ప్రొడక్షన్ వాల్యూసా హై క్లాస్ లో ఉన్నాయి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మూవీ కోసం ప్రతి ఫ్రేమ్ లో తెలుస్తుంది. ఏ మంత్ పోస్ట్ పోన్ చేస్తారు కాబట్టి మాక్సిమం జూన్ మంత్ లో అయితే రిలీజ్ చేయొచ్చు మావా. మీరు గ్లిమ్స్ వీడియో చూస్తే మావా ఏమైంది? అదా నీకని ఎక్మెంట్ మావా, చెప్పు. And subscribe!